సందర్భంలో సిఐడిని ముఖ్యమంత్రి గారు తన ప్రత్యర్థులను సాధించటం కోసం వాళ్ళ మీద దొంగ కేసులు పెడతావా, తప్పుడు కేసులు పెడతావా, దొంగ సాక్ష్యాలు సృష్టిస్తావా, ఏం చేస్తావు నాకు తెలియదు. వాళ్ళని సాధించాలంటే దానికి జీ హుజూర్ అని చేస్తూ ఉన్నాడు సంజయ్ గారు. గతంలో కూడా ఈ రకంగానే ఒత్తిడి పెడితే, గతంలో సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ఉన్నారు, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఆయన బాబు నీకు ఒక దండం, నీ ఉద్యోగానికి దండం, నేను వెళ్ళిపోయాడు పనికిరాని పోస్ట్, ఒక ఫైర్లోనే ఎక్కడో ఉన్నారు ఆయన, వెళ్ళిపోయాడు నేను చేయలేను ఇట్లా కానీ, మరీ ఇంత బానిసత్వం చేయలేని వెళ్ళిపోయాడు. కానీ ఈయన సిద్ధమైనాడు సంజయ్ గారు, మీరేం చెబుతా చేస్తానని చెప్పి అన్నారు. మాకు తెలిసి ఈయన గుట్టేదో ముఖ్యమంత్రి గారు చేతిలో పెట్టుకున్నారు. ఈ సంజయ్ గారిది గుట్టు ఒక ఏసీబీ కేసు ఏదో ఉందని అంటున్నారు, అదే ఇంకా బయటకు రావాలి. ఏసీబీ కేసు ఇతని ఏదో అవినీతి ఎక్కడో ఇతను దొరికాడని చెప్పి చెబుతూ ఉన్నారు. అది దగ్గర పెట్టుకొని ఈయన ఆటాడిస్తున్నారు. లేకపోతే సిఐడి ఈ రకంగా ఎంత బరితగించి అక్కడ వ్యవహరించలేదు. మీకేం పనండి? విజయవాడలో అమరావతిలో దర్యాప్తు చేస్తున్న ఒక కేసు గురించి ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెడతారా? ఎంత ఎడాసిటీ సిఐడి చీఫ్కి! ఢిల్లీలో ఏం పనండి మీకు? ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో ఎవరికి చెబుతావు నువ్వు? ప్రధానమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? లేకుంటే ఢిల్లీ ప్రజలకి ఏమైనా చెప్పాలా ఈ కేసు గురించి? హైదరాబాద్లో ప్రెస్ మీట్, హైదరాబాద్లో ఏం సంబంధం నీకు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధం ఈ కేసు? ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబితే, సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెబితే అది చేసి హీఈస్ డ్యాన్సింగ్ టు ది ట్యూన్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. అందుకే వాళ్ళ ఉనికిని కోల్పోతుంది సిఐడి రాష్ట్రంలో. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి అంటే పెద్ద పేరు ఉండేది దేశవ్యాప్తంగా. ఈవెన్ స్కాట్లాండ్ యార్డ్లో కూడా సిఐడి ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు. అటువంటి ఉనికిని కోల్పోతుందని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను. నేను పైగా ఈ సిఐడి చీఫ్ చంద్రబాబు గారిని తన ప్రత్యర్థిగా భావిస్తున్నాడు ఆయన. మీరు అర్థం చేసుకోవాలి, ప్రత్యర్థిగా ఆయన అపోనెంట్గా వెళ్ళదు. నువ్వు ఆయన కేసులో ముద్దాయి చట్టబద్ధంగా వ్యవహరించాలన్న ఆలోచన మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు నా అపోనెంట్ లాగా ఫీల్ అవుతున్నాడు సిఐడి. చాలా ఇట్ ఈజ్ టూ మచ్. మీరు దర్యాప్తు చేస్తారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఇంత దిగజారి చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం మీ కళ్ళలో రక్తాన్ని ఎందుకు చూసుకుంటున్నారని అడుగుతున్నా సిఐడి ఆఫీసర్ని. ఈరోజు అయిపోతుందా? జగన్మోహన్ రెడ్డి రేపు దిగిపోతున్నాడండి, మూడు నాలుగు నెలల తర్వాత మీరు కూడా దిగిపోతారా? ఆయనతో పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారా? దాని నుంచి ఓకే, ఆయనతో పాటు నేను వెళ్ళిపోతానండి, ఆయనతో పాటే నా జీవితం అనుకుంటే ఓకే. తర్వాత కూడా మీకు సర్వీస్ ఉంది కదా. అందుకే చట్ట పరిధి దాటి మీరు వ్యవహరించటం సరైంది కాదు అని చెప్పి కూడా నేను తెలియదు. ఇంత దాసోహం ఎందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? నేను ఇక్కడ చేయనయా, ఇంత కుదరదండి, ఇది చట్టానికి వ్యతిరేకం అండి అనొచ్చు కదా మీరు. ఎందుకు అనటం లేదన్నారు, తప్పుడు కేసు పెట్టి, దొంగ కేసు పెట్టి చంద్రబాబు